అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి శివ చౌదరి, తొమ్మినేని గంగయ్యన్న గారు, ఉమాదేవక ఇలాంటి కూడా పింఛన్ల తరఫున అందరి తరఫున కూడా స్వాగతం తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశించి శివ చౌదరిని, తొమ్మినేని గంగయ్యన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కృతజ్ఞత తెలుపుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ, జూలై 1వ తారీఖు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. కారణం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి పెన్షన్ పథకం కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏదైనా కూడా ఆయన చెప్పిన వెంటనే సంతకం అవుతానట్టే, ముఖ్యమంత్రిగా ఎక్కుతానట్టే ఆయన సంతకం చేసి పింఛన్ భరోసాను వదిలినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలోనే దేశంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడు అనే దానికి నిదర్శనం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో, 14 సంవత్సరాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాలంలో అన్నీ సఫలీకృతమయ్యాయి. ఇప్పుడు కూడా ఆయన మొట్టమొదట ఏప్రిల్ నుంచినే 1000 రూపాయలు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, ఏప్రిల్ మే జూన్ 3 నెలలకు గాను 3000 రూపాయలు ఇస్తూ, జూలై నెలలో 4000 పెంచుతున్నానని చెప్పి ప్రకటించినట్టు చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు యాడ్ చేస్తూ, ప్లస్ 7000 రూపాయలు ఈ రోజున అవ్వా తాతలకు, పెన్షన్దారులకు అందరికీ కూడా జూలై 1వ తారీఖున పెద్ద గిఫ్ట్గా ఇవ్వబోతున్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం మనం చేసుకున్న ఎంతో అదృష్టం. తర్వాత ఇదే కాకుండా ఆయన చెప్పినటువంటి ఎన్నికల హామీలు చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాడని, ఇలాంటి ముఖ్యమంత్రిని మనం కొనసాగితే మన రాష్ట్రం బాగుపడుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి, మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందు మూడు వేల పెన్షన్ ఇచ్చేకే 1వ తారీఖు కాదు కదా, 10వ తారీఖు అయినా కూడా సరిగ్గా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ముందు గవర్నమెంట్ ఉండేది. ఇప్పుడు ఈ రోజున 3000 నుంచి 4000 పెంచి ఒకేసారి 4000 మళ్ళీ ముందు 3 నెలలు మాట ఇచ్చినాడు, ఆ 3 నెలలతో కలిపి మొత్తం 7000 ఈరోజు పంచడం జరుగుతుంది. అలాగే డిఎస్సి కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, మొత్తం రైతు భరోసా అన్నీ కూడా ఇలాగే మొత్తం అన్నీ కొనసాగిస్తాడని. ఎందుకు కొనసాగిస్తాడంటే ఈరోజు మాట మీద నిలబడినాడు, పెన్షన్ వస్తాట్లే విడతల వారికి కాకుండా ఒకేసారి 4000 పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ రోజున 4000 ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. అందుకని మీరు కూడా ఇంకా ముందు మళ్ళీ కూడా ఇట్లాంటి నాయకుడినే ఎన్నుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈరోజు 4000 ప్లస్ 3000 7000 ఇవ్వడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం కాబట్టి, ఇలాంటి నాయకుని మళ్ళీ ఇంకోసారి ఎంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఒక విషయము, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో 3000 రూపాయలు 4000 పెంచడం జరిగింది. 3 నెలలుగా అనగా 3 నెలలు వచ్చేసి 7000 ఇస్తారు. వికలాంగులకు వచ్చేసి 3000 నుంచి 6000గా అంటే డబుల్ పెంచినారు. కానీ ఈ నెల మాత్రం 6000 వస్తుంది, నెల 6000 వస్తుంది వాళ్ళకి. వీళ్ళకి మాత్రం 7000 వస్తుంది, రేపు నెల నుంచి 4000 వస్తుంది. పింఛన్దారులకు, వికలాంగులకు మాత్రము కంటిన్యూగా 6000 ఇవ్వడం జరుగుతుంది. మీరు అది గమనించండి. ఈ వికలాంగులు